వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. లోకేష్ పాదయాత్ర ద్వారా టీడీపీకి దూరమైన వర్గాలు దగ్గరయ్యాయి అంటున్న రాజాతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. లోకేష్ పాదయాత్ర ఉమ్మడి గుంటూరు జిల్లాలో అడుగుపెట్టింది. పెద్ద ఎత్తున టీడీపీ నాయకులందరూ కూడా లోకేష్ కు స్వాగతం పలకడానికి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలందరూ కూడా వినుకొండకు రావడం జరిగింది. మనతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు ఉన్నారు. సార్, ఏమనిపిస్తుంది ఇంత విశేషమైన ప్రజా స్పందన కనపడుతుంది? ప్రకాశం జిల్లాలో విపరీతంగా వచ్చినటువంటి పరిస్థితి, గుంటూరు జిల్లాలో మీ వంతు వచ్చింది, ఎలా చేయబోతున్నారు? ఈరోజు యువగళం పాదయాత్ర, ఇది ప్రజాయాత్ర. యాత్రలో అన్ని వర్గాలు అన్ని మతాలు సమ్మేళనమై ఆయనకి స్వాగతం పలుకుతా ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరగబోయే పాదయాత్ర నభూతి నభవిష్యత్ అన్నట్టుగా, ఇంకా మరెక్కడ కూడా జరగలేదు అన్నట్టుగా అంత గొప్పగా జరిగింది అనే భావన. అంతేకాదు, ఈ రోజున ప్రతి ఒక్క సమస్యని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ప్రతి ఒక్కరిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి నాయకుడు ఈ రోజున లోకేష్ గారని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం. అంతేకాకుండా ఈ రోజున సమస్యలను తెలుసుకోవటమే కాకుండా సమస్యల్ని ఏ రకంగా పరిష్కరించాలి, మార్గం ఏంటి అనేది అన్వేషించుకుంటూ వాళ్ళకి హామీలు ఇస్తూ అభయం ఇస్తూ ఈ యొక్క రాష్ట పాలన ఏ రకమైన అరాచక పాలన ఈ 4 సంవత్సరాల 3 నెలల కాలం నుంచి సాగుతుంది, ఈ అరాచక పాలన అంతమొందించాలంటే ప్రజా చైతన్యం రావాలని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమంలో పూర్తిగా పరిణితి చెందిన నాయకుడిలాగా వ్యవహరించుకుంటూ ప్రజల్ని కథం తొక్కిస్తూ నడుపుతున్నటువంటి ఈ మహాపాదయాత్ర అశేషమైన ప్రజానీకంతో ఈ రోజున ఆశీస్సులు అందిస్తూ ఈ రోజున ఆహ్వానిస్తా ఉంది ఉమ్మడి గుంటూరు జిల్లా. అయితే 2019లో ఏ వర్గాలైతే పార్టీకి దూరమైనటువంటి పరిస్థితి ఉందో అలాంటి వర్గాల్ని దగ్గర చేయడంలో పార్టీకి లోకేష్ పాదయాత్ర ఎంతవరకు విజయవంతమైంది? మరి ముఖ్యంగా యువకుల్ని, విద్యార్థుల్ని, వీళ్ళందరినీ కూడా చైతన్యపరచడమే కాకుండా వాళ్ళకు జరిగే అవమానం, వాళ్ళకు జరిగే నష్టం, వాళ్ళకి ఏ రకంగా నష్టం జరుగుతుందని తెలియజెప్పే దాంట్లో చాలా విజయవంతంగా ఈ రోజున ఈ పాదయాత్రలు ఉపయోగపడుతున్నాయి. పార్టీకి ఒక వెన్నుపూస అని చెప్పి నిరూపించుకోబోతున్నాడు నారా లోకేష్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి. అది ఈ లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్తేజాన్ని ఇవ్వడంతో పాటు పార్టీకి వెన్నుపూసగా కూడా లోకేష్ మారినటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా రాజా గారు అన్నారు. కెమెరామెన్ వంశీతో రాజేష్, మహా న్యూస్, లోకేష్ పాదయాత్ర. వైసీపీ ప్రభుత్వంపై ఎంత ప్రజా